శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక లీల విందాం. ఇది మన ఛానల్ సభ్యులే బీ పాజిటివ్ అని ఎవరో రాశారు, వాళ్ళు పేరు సరిగ్గా రాయలేదు. ఇలాంటివి రాసేవాళ్ళు దయచేసి పేరు రాస్తూ ఉండండి, ఆ పైన అప్పుడు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంతకీ ఏమిటంటే, ఆయనకి ఉద్యోగం లేదట. ఎంత ప్రయత్నించినా జాబ్ రాకపోతే చివరికి కన్నీళ్లు పెట్టుకుని సుందరకాండ పారాయణ చేయడం మొదలుపెట్టారట. మనం సుందరకాండ 16 రోజుల పాటు ఎలా పారాయణం చేయాలి, దానికి ఒక సూత్రం లాంటిది ఉంటుంది, రాఘవో విజయం అది. ఆ 16 అక్షరాలు చెప్పి ఒక వీడియో చేశాం కదా గతంలో, అది పెట్టుకుని పారాయణ చేయడం మొదలుపెట్టారట. సుందరకాండ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కార్యసిద్ధిని కలుగజేస్తుంది. మన మానవ ప్రయత్నం అంతా చేసి పని అవ్వకపోతే కనుక ఆంజనేయస్వామి కాళ్ళు పట్టుకోండి, తప్పకుండా ఆయన కార్యసిద్ధిని కలగజేస్తాడు. అయితే అలా చదివేసరికి అది అయ్యేలోపు స్వామి నాకు ఉద్యోగం ఇప్పించు అని మొక్కుకున్నట్ట. విచిత్రంగా సుందరకాండ పూర్తయిన శ్రీరామనవమి రోజు ఉద్యోగం వచ్చింది. ఇంకా అంతకన్నా స్వామి అనుగ్రహం ఏమిటి, ఏమిటయా నీ లీల అంటే, ఇదిగో ఇది ఇలాంటివి లీలలు అంటాను. శ్రీరామనవమి రోజు స్వామి ఎందుకు ఇప్పించాడు అంటే, ఇదిగో ఇది రామానుగ్రహము అని చెప్పడానికి చాలా సంతోషం వేసిందండి. అప్పటి నుంచి సీతమ్మ తల్లి రామయ్య తండ్రి ఉన్నారు అనే నమ్మకం ఎప్పుడూ ఉంది నాకు అని రాశారు. గుర్తుపెట్టుకోండి, భగవంతుని పార్వతీ పరమేశ్వరులో లక్ష్మీనారాయణలో సీతారాములు ఎవరో ఒకళ్ళు తల్లి తండ్రి అనుకోండి. మీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళ దగ్గర చెప్పుకోండి. అలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజు చేసేసరికి వాళ్లతో మీకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత మీ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు. జై వీరాంజనేయ శ్రీమాత్రే నమః.